హాలీవుడ్ కి అవతారు, ఇండియాకి ఆది పురుష్ అంతే. ఆల్రెడీ ప్రభాస్ అనే చెప్పిండు, అమృత అనే చెప్పిండు. ఈ సినిమా అనేది ఫోన్లో చూసేది కాదు, టీవీలలో చూసేది కాదు, థియేటర్లో చూడాలి, 3D లో చూడాలి, జాతిని తెంగాలి అంతే. 500 కోట్లు పెట్టి బొమ్మల సినిమా తీయడానికి ఓంరాత్ కూడా నెర్రిపోక ఆల్రెడీ ప్రభాస్ అనే చెప్పిండు, అమృత అనే చెప్పిండు. ఈ సినిమా అనేది ఫోన్లో చూసేది కాదు, టీవీలలో చూసేది కాదు, థియేటర్లో చూడాలి, 3D లో చూడాలి, జాతిని తెంగాలి అంతే. 500 కోట్లు పెట్టి బొమ్మల సినిమా తీయడానికి ఓంరాత్ కూడా నెర్రిపోక ఆది పురుష్ గుడిగడ్డురేడి కాదు. జై శ్రీరామ్. జాతిని తెంగుతాం. 3D ఎఫెక్ట్ ఎలా ఉంది? 3D ఎఫెక్ట్ చాలా బాగుంది. ఆఫ్లైన్లో అయితే చాలా నెగిటివ్ చేశారు నార్త్ వాళ్ళు, కానీ అలా కాదు, ప్రతి ఒక్కరు చూడేది. విజువల్స్ అనేవి మనకి మన మీదకి వస్తున్నట్టుగా చాలా ప్యూర్గా చూశాడు ఆది పురుష్. జాతిని తింగుతా దానికి 3D ఎఫెక్ట్లో హాలీవుడ్ మూవీకి ఈక్వల్గా ఉందా? చాలా బ్రో, చాలా. మన దానంత కాకపోయినా కానీ దానికి మీ జాతి నా కొడుకు అల్లారు, ఒక్కొక్కడికి దింపకపోతే చెప్తున్నా. రాసి పెట్టుకో, నా కొడుకు అల్లారు ట్రోలర్స్ అందరికి దింపేస్తాను. నా కొడుకు ప్రభాసని ఏమనుకుంటున్నారా? మీ ట్రోలర్స్ జాతి పక్క కొడక కేసేపేడి, ఒక్కొక్కడికి రాళ్ళు దిగిపోయినాయి. మళ్ళీ చెప్తున్నా, నాన్ ప్రభాస్ రికార్డ్ అంటే మీరు అందరు ఆశమశారుతున్నారు. నాన్ ప్రభాస్ రికార్డ్స్ అనేది జాంట్రాక్ట్గా కన్ఫర్మ్ అయిపోతుంది. మేము డిజాస్టర్ టాక్తోనే 435 కోట్లు పెట్టినాం. మా సాంబార్ గాలి ఇండస్ట్రీ ఇటు 400 కోట్లు. వాళ్ళు మన గురించి మాట్లాడుతున్నారు. మా డిజాస్టర్ టాక్ కలెక్షన్ వేరే వాళ్ళకి ఇండస్ట్రీ ఇట్లా సమానం. మా జోలికి రాకూడదు. మేము చాలా వైలెంట్, మేము మంచిగా ఉన్నప్పుడు మంచిగా ఉండండి. చాలా బాగుంది చిత్రంగా ఇక్కడ నుంచి ప్రభాస్ సినిమాలు అన్ని రికార్డులే. అది మా డిజాస్టర్ టాక్ కలెక్షన్స్ వేరే వాళ్ళకి ఇండస్ట్రీ ఇట్లా సమానం. అది ఫిక్స్ అయిపోండి. ఇంకా ఒకటి